మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు అంశాలు ఇమిడి ఉన్నాయి మూర్తి గారు. ఎందుకంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేయడం వరకు హర్షణీయం, అవసరం కూడా అది. అయితే వితౌట్ ఫ్రేమింగ్ క్రిమినల్ ఛార్జ్ సస్పెన్షన్ నిలబడదు, కాబట్టి దే షుడ్ బి అరెస్టెడ్. అరెస్ట్ కాకపోతే సస్పెన్షన్ మాత్రమైతే నిలబడదు. కక్షకొద్ది మా మీద సస్పెండ్ చేస్తానని న్యాయస్థానాలు ఉన్నాయి ఇక్కడ, కాకపోతే ట్రిబ్యునల్ పోతా, ట్రిబ్యునల్ కాకపోతే హైకోర్టు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు. ఇప్పుడు చూస్తున్నాం కదా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు సుప్రీంకోర్టులో పోయి ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద రికార్డ్ కావాలా, దే షుడ్ బి అరెస్టెడ్. అది ఒక ప్రాసెస్. రెండవది ఏమంటే మూర్తి గారు, ఇప్పుడు పిఎస్ఆర్ ఏమిటి, లేదా విశాల్ గుని లేక, కాబట్టి దిస్ వాజ్ డైరెక్టెడ్ బై ది పొలిటికల్ బాస్. అది ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎస్టాబ్లిష్ చేసి పొలిటికల్ రీజన్స్తో లేదా గవర్నమెంట్లో ఉండేటువంటి పెద్దలు చట్ట దుర్వినియోగానికి వీళ్ళను ఉపయోగించుకున్నారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయగలిగితే మాత్రం రాజకీయ నాయకులు కూడా షాక్గా ఉంటుంది. ఎందుకంటే ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేటువంటిది అసలు లేనేదండి. వాళ్ళ అబ్బా రాజ్యం అయిపోయింది ఇది. 5 సంవత్సరాలు అరాచకం పరిపాలన చేశారు. ఇప్పుడు ఆ సాక్షులు రాస్తున్నారు హానీ ట్రాప్ అంట. హానీ ట్రాప్ అంటే ఏమిటో తెలుసా మీకు, ఆ ఎడిటర్కు? అంటే ఈ రకంగా జర్నలిస్టుల ముసుగులో గవర్నమెంట్ చేసే అరాచకాలను సపోర్ట్ చేసేటువంటి పద్ధతిలో తాము చేసినటువంటి అరాచకాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఇదంతా ఒక నాటకం జరుగుతుంది. కాబట్టి కాదంబరి జైత్వాని విషయంలో చాలా దుర్మార్గం, చట్ట దుర్వినియోగం, కిడ్నాపింగు, ఆమెను థ్రెటన్ చేయడం ఫిజికల్గా, ఇటువంటివన్నీ కూడా పోలీస్ ఆఫీసర్ చేశారు అన్నప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేసి దే షుడ్ బి అరెస్టెడ్, ఆ తర్వాత కేసులు పెట్టాలా? ఆ తర్వాత వీళ్ళ వెనకాల ఆదేశాలు ఇచ్చారు, ఆనాటి హోమ్ మినిస్టర్ ఇచ్చిందా లేదా ఆనాటి ముఖ్యమంత్రి ఇచ్చాడా, ఎవరిచ్చారు అది కూడా బయటికి రావాలా? ఆ రకంగా ఒక కాంప్రహెన్సివ్గా కనుక పోర్ట్ చేయగలిగితే ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసం, మొత్తం అధికార వ్యవస్థకు కూడా ఇటువంటి పొరపాటు మనం చేయకూడదు, ఎవరైనా చెప్పని, మన పరిధి మనకుంది అనేటువంటిది ఒక ఖచ్చితమైనటువంటి ఒక నిర్దేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంగా రాష్ట్రం, అమ్మాయికి ఏం సంబంధం? ఆ అమ్మాయి మన ప్రాంతం కాదు. ఎవడో కుక్కలోడు కంప్లైంట్ చేస్తే ఆ పారిశ్రామికవేత్తను కాపాడడానికి బొంబాయికి పోయి పట్టుకొని వచ్చి, మరి పట్టుకొని వచ్చినారు అక్కడ అరెస్ట్ చేసినట్టు చూపించారా? అరెస్ట్ చేసింటే కోర్టుకు 3 రోజుల తర్వాత ఏదో ప్రొడ్యూస్ చేస్తారు, అదే కిడ్నాప్ కాదు. అరెస్ట్ చూపించకపోతే ఆ నుంచి ఎట్లా తెచ్చినారు, అది కిడ్నాప్. కాబట్టి ఇవన్నీ కూడా నా పాయింట్ ఏమిటంటే కేస్ చేస్తే కాంప్రహెన్సివ్గా మీరు లింకులు మిస్ కాకుండా చూస్తే మీ కేసు నిలబడుతుంది. మీ కేసు అంటే మీ కేసు కాదు, డీజీపీ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చినాడో లేదా గవర్నమెంట్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో, అది ఈ మిస్సింగ్ లింక్స్ లేకుండా అన్ని లింకులు చేసి చట్టాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా వాళ్ళు శిక్షార్హులు అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక మంచి కేసు మనకు కనపడుతుంది. ఒక అమ్మాయిని, చదువుకున్నటువంటి అమ్మాయిని ఎవరు సపోర్ట్ లేకుండా ఆమెను పట్టుకొని వచ్చి ఆమెను గెస్ట్ హౌస్లో పెట్టి ఎవడై అధికారం ఇచ్చింది వీళ్ళకు? ఎవడ అధికారం ఇచ్చాడు వీళ్ళకు? అంటే ఐపీఎస్ అంటే ఏమని చేయొచ్చునా? కాబట్టి గుణపాఠం నేర్పాలండి. దీంట్లో పాపం ఆ అమ్మాయికి ఏమి మనం సహాయం చేయగలుగుతాం వేరే సంగతి, ఇది మొత్తం నారీ లోకానికి ఒక ఆత్మవిశ్వాసం కలిగించేటువంటి కేసుగా మనం దీన్ని బిల్డప్ చేయాలా? మరి తిరుమలరావు కానీ లేదా గవర్నమెంట్ కానీ ఇవి ఏదో యథాలాపంగా కాకుండా సీరియస్గా కేసును బిల్డప్ చేయాలని, వీళ్ళని అరెస్ట్ చేయాలని నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రొఫెసర్ డాక్టర్ శాస్త్రి గారు.